భారత దేశంలో భాగమైన కాశ్మీర్ లో 1990 లో జరిగిన యథార్థ సంఘటనలను వారు గాథలు కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఆధారంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డికే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ థియేటర్ లో కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని డికే అరుణ జిల్లా నాయకులతో కలిసి వీక్షించారు. భారతీయుల పట్ల జరిగిన అఘాయిత్యాలను చిత్రీకరించి ప్రజల ముందుకు తీసుకువచ్చిన చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. ఒకప్పుడు మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని చూపిస్తున్న కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్క భారతీయుడు వీక్షించాలని డికే అరుణ కోరారు. కాశ్మీర్ ఫైల్స్ ఎవరి నోట విన్నా కూడా ఈరోజు అందరి నోట ఈ యొక్క సినిమా గురించే చర్చ జరుగుతుంది. మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్ 90స్లో కాశ్మీర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను యథార్థ సంఘటనలను యథార్థ గాథలను కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని నిర్మించి అభిషేక్ అగర్వాల్ గారు జరిగినటువంటి యథార్థ సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించి మన దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనకి ఎవ్వరికి కూడా తెలియకపోవడం అనేది దురదృష్టకరం. కానీ వాస్తవాలని కళ్ళ ముందుకు తీసుకొచ్చేటటువంటి సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి సినిమాల్లో మరి ఈరోజు కాశ్మీర్ ఫైల్స్ అనేది ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తున్నటువంటి సినిమా. మరి సినిమాను అందరూ చూడాలి. తీసినటువంటి ఆ నిర్మాత అభిషేక్ అగర్వాల్ గాని మన స్ఫూర్తిగా